Hi friends, నేను లక్ష్మి. ఏంటి మీ చికెన్ లో ఎగ్స్ వస్తుంది అని అనుకుంటున్నారా? ఈ రోజు సండే స్పెషల్ గా నేను చికెన్ పకోడీ చేస్తున్నా. దాని కోసం కిలో చికెన్ తీసుకున్నా, 3 గుడ్లు పోసిన దాంట్లో. ఇప్పుడు ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఇవన్నీ కలపాలి. మంచిగా చికెన్కు పట్టేంత వరకు కలపాలి. ఇప్పుడు ఈ పొళ్ళు ఎగ్స్ అవన్నీ వేసాను కదా, అవన్నీ కలిసేదాకా కలుపుకోవాలి. చికెన్ మంచిగా పట్టుకోవాలి. అట్లా కలిపి మైదా పిండి, కార్న్ ఫ్లోర్, ఇవి కూడా అలా కలపాలి. ఇప్పుడు నిమ్మకాయ పిండుకున్నా, ఒక నిమ్మకాయ చాలు పెద్దది, ఇత్తులు పడకుండా దాంట్లో పిండాలి. నిమ్మకాయ ఎందుకంటే కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది, బాగుంటుంది. దాంట్లో ఇంకోటి ఎగ్స్ వేసాం కదా, కొంచెం స్మెల్ కూడా రాదు అంతా. మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లో సన్నగా కత్తెరతోని పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఇలాంటి కడాయి తీసుకోవాలి. కడాయి డీప్ ఫ్రైకి సరిపోయేంత నూనె పోసుకొని, నూనె కాగింది ఇట్లా వేసుకోవాలి. బజ్జీ ఎట్లా వేస్తామో అట్లా వేసుకోవాలి. ఒక్కొక్క పీసెస్ తీసుకొని దాన్ని కొంచెం పిండి ఉండేటట్టుగా చూడాలి. చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం. చాలా బాగున్నాయి. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. తిని చూశాను, చాలా మంచిగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?